మేకింగ్ లో అల్లు అర్జున్ మరోసారి సినిమా చేయబోతున్నాడు ఒకవైపు పుష్ప టూతో తో బిజీ అయిన బర్నీ ఆ తర్వాత మాటల మాంత్రికుడి మూవీ చేశాడా బోయ్పాటు సీనుని హోల్ లో పెట్టి మరీ త్రివిక్రమ్ తో బన్నీ సినిమాకు సై అనటానికి పర్ఫెక్ట్ రీజన్ ఉంది కేవలం హిట్ కొట్టాలనేదే కాదు అంతకు మించి ఇంకో స్ట్రాటజీ కూడా ఉంది వైకుంఠపురంలో అంటూ రెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన మూవీతో త్రివిక్రమ్ బన్నీ బోడీ హ్యాట్రిక్ ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిన బన్నీకి మళ్లీ మాటల మాంత్రికుడితో పనిపడింది బన్నీ తన ఫేట్ మార్చిన ఏ దర్శకుడిని వదిలిపెట్టాడంటారు రేసు గురంతో హిట్ ఇచ్చాడని సురేందర్ రెడ్డికి మళ్లీ ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాడట బన్నీ అలానే వరుస హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ పుష్ప తర్వాత మూవీకి ప్లాన్ చేశాడట ఐకాన్ స్టార్ నిజానికి బన్నీకి పూరి దేశ లాంటి హిట్లతో మాస్ ఇమేజ్ తెస్తే త్రివిక్రమ్ మాత్రం ఫ్యామిలీ డ్రామాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బన్నీకి దగ్గర చేశాడు అందుకే పుష్ప టూ తర్వాత బన్నీ కావాలని త్రివిక్రమ్ తో మూవీకి మూవ్ అవుతున్నాడట నిజానికి పుష్ప టూ తర్వాత బోయపాటి సీన్ మేకింగ్ లో సినిమా చేయాలనుకుంటున్నాడు బన్నీ కానీ రెండు మాస్ డ్రామాలే అవుతాయి అందుకే బోయపాటిని ఇయర్ హోల్ లో పెడుతున్నాడట అల్లు అర్జున్ పుష్ప టూ ఎలాగో హిట్ అవుతుంది కాబట్టి ఆ మూవీలో నార్త్ లో మాస్ కి దగ్గరై ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాతో నార్త్ లోని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలనుకుంటున్నాడు బన్నీ